అన్ని ఉన్నా అల్లు నోట్లో శని అన్నట్లుగా ఉంది గజ్వెల్ ప్రభుత్వాసుపత్రి పరిస్థితి. కోట్ల రూపాయలు వెచ్చించి ఖరీదైన యంత్రాలు సమకూర్చినా డాక్టర్లు లేక అవి నిరుపయోగంగా మారాయి. ప్రసవ సేవలలో కీలక పాత్ర పోషించే స్కానింగ్ కోసం గర్భిణీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గజ్వెల్ ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీల ఇబ్బందులపై ప్రత్యేక కథనం. పేదలకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ వైద్యం అందాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ గజ్వెల్ పట్టణంలో 18 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసి జిల్లా ఆసుపత్రిగా మార్చిన విషయం తెలిసిందే. 2018 డిసెంబర్ నుంచి ఇక్కడ వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఇక్కడి హైరిస్క్ కేంద్రంలో నెలకు 300కు పైగా ప్రసవాలు అవుతున్నాయి. కేసీఆర్ కిట్ పథకంతో పాటు నగదు నజరానా ఉచితంగా ప్రసూతి సేవలు అందిస్తుండటంతో పలు జిల్లాల నుంచి గజ్వెల్ ఆసుపత్రికి తరలివస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా సాధారణ ప్రసవాలు అవుతుండటంతో ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేందుకు మక్కువ చూపుతున్నారు. అయితే ప్రసవ సేవలు కొనసాగించే చోట స్కానింగ్ ప్రక్రియ కీలక భూమిక పోషిస్తోంది. ఇందుకుగాను ప్రభుత్వం హైరిస్క్ కేంద్రంలో దాదాపు 1 కోటి రూపాయల ఖర్చుతో యంత్రాన్ని సమకూర్చారు. కానీ స్కానింగ్ చేసే రేడియాలజిస్టును మాత్రం నియమించలేదు. ఇక్కడ ఇద్దరు పనిచేయాల్సి ఉండగా వర్గల్ పీహెచ్సీకి చెందిన ఓ వైద్యురాలిని డిప్యుటేషన్పై కేటాయించారు. స్కానింగ్ కేంద్రంలో నియమించిన తాత్కాలిక ఉద్యోగికి 20 నెలలుగా వేతనం ఇవ్వకపోవడంతో ఆమె విధులకు రావడం లేదు. దీంతో వైద్యురాలు ఒక్కరే స్కానింగ్ తీయడం, సహాయకురాలిగా సేవ చేయడం కష్టతరంగా మారుతోంది. వారంలో 3 రోజులు మాత్రమే స్కానింగ్ తీస్తున్నారు. అత్యవసరమైతే గర్భిణీలను ప్రైవేటు ఆసుపత్రులకు పంపుతున్నారు. దీంతో స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి లైన్లో నిలబడినా తమకు స్కానింగ్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఆసుపత్రికి వస్తున్న చాలా మంది పేద గర్భిణీలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే స్కానింగ్ చేసే వైద్యుల పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే 2 సార్లు ప్రభుత్వానికి నివేదించినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం డిప్యుటేషన్పై ఉన్న వైద్యురాలితోనే సేవలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్కానింగ్ కోసం వైద్యులను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.